స్టూడెంట్స్ ఈరోజు మనం సహజ సామర్థ్యాలు అనే అంశం గురించి కొంతవరకు మాట్లాడదాం సహజ సామర్థ్యాలని పెట్టి మనం యాప్టిట్యూడ్స్ గా మనం పేర్కొందాం ఇంతకు ముందు మనం వైఖరిలో యాప్టిట్యూడ్స్ గురించి మాట్లాడాం ఇది యాప్టిట్యూడ్ అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి ఏంటి సహజ సామర్థ్యము అంటే ఒక వ్యక్తి ఏదైనా ఒక రంగంలో పుట్టుకతో వచ్చినటువంటి గుణం ద్వారా సహజ సిద్ధమైనటువంటి ఒక సామర్థ్యం ద్వారా ఆ రంగంలో శిక్షణ పొంది ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళగలిగేటటువంటి సామర్థ్యాన్ని సహజ సామర్థ్యము అని చెప్పొచ్చు ఈ సహజ సామర్థ్యాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి మానసిక గుణంగా మనం చెప్పొచ్చు ప్రత్యేకమైనటువంటి మానసిక గుణంగా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ మనం రెండు విషయాలు చర్చిద్దాం ఒకటి ప్రజ్ఞ ప్రజ్ఞ రెండో సహజ సామర్థ్యము అన్న సహజ సామర్థ్యం ప్రజ్ఞ సహజ సామర్థ్యం ఈ రెండింటి మధ్య తేడాను ఒకసారి గాని గమనిస్తే ప్రజ్ఞ పుట్టుకతో వచ్చేటటువంటి కారకం అయితే సహజ సామర్థ్యము కూడా స్వతసిద్ధంగా పుట్టుకతో వచ్చేటటువంటి కారకమే అయితే ప్రజ్ఞ ఒక రంగములో కాకుండా వ్యక్తికి అన్ని రంగాలలో సమానమైనటువంటి సామర్థ్యాలను సూచిస్తుంది అయితే సహజ సామర్థ్యం అయితే అలా కాకుండా ఆ వ్యక్తిని ఆ రంగంలో ఉన్నతమైనటువంటి స్థాయికి చేర్చగలిగేటటువంటి పరిస్థితిని ఇక్కడ మనం చూడొచ్చు అందుకే సిఎల్ హల్ అనేటటువంటి ఒక శాస్త్రవేత్త సిఎల్ హల్ అనేటటువంటి శాస్త్రవేత్త సహజ సామర్థ్యాలపైన అనేక రకాలైనటువంటి పరిశోధన చేసి సహజ సామర్థ్యాల యొక్క గుణాలను లక్షణాలను ఒక శాస్త్రీయంగా అధ్యయనం వ్యక్తుల్లో ఉండేటటువంటి సహజ సామర్థ్యాలను కనుక్కోవడానికి మనకు కొన్ని పరీక్షలు మనకు ఉన్నాయి వ్యక్తుల్లో ఉండేటువంటి సహజ సామర్థ్యాలను కనుక్కోవడానికి మనకు కొన్ని పరీక్షలు ఉన్నాయి ఒకసారి మనం గమనించండి అందులో ఈ పరీక్షలను మనం ప్రధానంగా రెండు భాగాలుగా మనం విభజించవచ్చు అందులో మొదటిది మనం గాని చూస్తే ఒక నిర్దిష్ట రంగానికి సంబంధించినటువంటి పరీక్షలు రంగానికి సంబంధే ఒక ప్రత్యేకమైన ఒక నిర్దిష్టమైన ఒకే అంశానికి నిర్వహించేటటువంటి పరీక్షలుగా మనం చెప్పొచ్చు రెండోది ఒకటి కన్నా అనేక రంగాలకు సంబంధించినటువంటి అంశాలను సామర్థ్యాలను తెలుసుకునేటటువంటి పరీక్షలుగా గుర్తించుకోవాలి మొదటిది ఒక నిర్దిష్ట రంగానికి సంబంధించిన పరీక్షల గురించి మనం మాట్లాడితే వీటిని మనం మూడు రకాలుగా విభజించుకోవచ్చు ఇందులో మనం మూడు రకాలుగా విద్యాపరమైన సహజ సామర్థ్య పరీక్షలు విద్యాపరమైన సహజ సామర్థ్య పరీక్షలు ఏమంటే మనం స్కోలాస్టిక్ యాప్టిట్యూడ్ టెస్టులుగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉండొచ్చు రెండోది వృత్తిపరమైన సహజ సామర్థ్య పరీక్షలు వొకేషనల్ యాప్టిట్యూడ్ టెస్టులుగా మనం వీటిని పేర్కొంటాము వృత్తిపరమైన సహజ సామర్థ్య పరీక్షలుగా మనం పేర్కొంటాము మూడవది సౌందర్య కళ సహజ సామర్థ్య పరీక్షలు ఆస్థెనిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటాం వీటిని ఆస్థెనిక్ యాప్టిట్యూడ్ టెస్టులుగా మనం ఇక్కడ పేర్కొంటాం ఇందులో మనం మొదటి దాన్ని ఒకసారి మనం చూద్దాం విద్యాపరమైన సహజ సామర్థ్య పరీక్షను ఒకసారి మనం గమనిస్తాం విద్యాపరమైన సహజ సామర్థ్య పరీక్షలు అంటే విద్యార్థులకు దీన్ని సాధారణంగా ఎక్కువగా ఉపయోగించడం మనం చేస్తాం చదివేటటువంటి పరిస్థితుల్లో దాదాపుగా ఇవి 8 నుంచి 12 తరగతులకు ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు దాని కింద వరకు కూడా ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది అందులో ఒకటి మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్ దీని గురించి బాగా గుర్తుపెట్టు రెండోది డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ దీన్ని డిఏటి పరీక్ష అని కూడా అంటారు భేదాత్మక సహజ సామర్థ్య పరీక్ష ఏమంటుందని భేదాత్మక సహజ సామర్థ్య పరీక్ష అంటాం భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షగా చెప్తాం ఇక్కడ మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్ అనేటువంటిది ఒక విద్యార్థి యొక్క విద్యా రంగాన్ని పరీక్షించేటటువంటి పరీక్ష మన దేశంలో దీని గురించి మనం ఎక్కువగా వాడుకలో లేదు కానీ ఇది ఎక్కువగా
అమెరికా లాంటి దేశాల్లో దీన్ని ఉపయోగిస్తున్నారు. విద్యార్థుల్లో ఉండేటటువంటి విద్యా సామర్థ్యమైన సహజ సామర్థ్య పరీక్షలు ఇవి ఎలా ఉంటాయి ఒకసారి గమనించండి. పిల్లలకు సాధారణంగా మనం కనుక గమనించినట్లయితే ప్రాథమిక దశ దాటిన తర్వాతనే వాళ్ళల్లో ఏ రంగం పట్ల అభిరుచి ఉందో తెలుసుకొని లేదా వాళ్ళల్లో ఏ రంగం పట్ల సామర్థ్యాలు ఉన్నాయో తెలుసుకోగలిగితే ఆ రంగం పట్ల వారికి ఒక ప్రత్యేకమైన శిక్షణ అక్కనుంచే గాని ఇచ్చినట్లయితే ఉన్నతమైన అభివృద్ధిని చెందడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒలింపిక్స్ కన్నా మనం కానీ తీసుకున్నట్లయితే చైనా దేశం ఎక్కువ మెడల్స్ తీసుకుని వెళ్ళిపోతుంది. ఎందుకు అంటే ప్రాథమిక స్థాయి నుంచే క్రీడల పట్ల ఆసక్తి ఉండేటటువంటి వాళ్ళని వేరు చేసి అక్కడి నుంచి వాళ్ళకి ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వడం ద్వారా అతను ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోతున్నాడు. అటువంటి పరిస్థితి మన దగ్గర లేదు కాబట్టి మనం ఆ మెడల్స్ సాధించలేకపోతున్నామనేటువంటి విషయాన్ని ఒకసారి మీరు గమనించాలి. అటువంటి పరీక్షలు ఇందులో మనకు ఉంటాయి. రెండోది డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఈ పరీక్ష భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షగా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఈ పరీక్ష ఒక వ్యక్తిలో ఉండేటటువంటి కొన్ని సామర్థ్యాలను కొలవడానికి ఇది ఉపయోగపడుతుంది. బిన్నెట్, సిషోర్, వెన్మెన్ అనేటటువంటి శాస్త్రవేత్తలు ఈ పరీక్షను రూపొందిస్తారు. ఇది 8 నుంచి 12 తరగతులకు, అదే రకంగా కొంత సందర్భాల్లో వయోజనులకు కూడా ఈ పరీక్షను నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. ఈ పరీక్షను మన భారతదేశ పరిస్థితులకు అనుకూలంగా, మన సంస్కృతికి అనుకూలంగా మార్చినటువంటి శాస్త్రవేత్తలు ఏఎం అహూజా అనేటటువంటి శాస్త్రవేత్త మన భారతీయ పరిస్థితులకు అనుకూలంగా మనం తయారు చేయడం అనేది జరిగింది. దీన్ని రూపొందించిన వారు ఎవరు? బిన్నెట్, సిషోర్, వెన్మెన్ అనేటువంటి శాస్త్రవేత్తలు రూపొందిస్తారు. ఒక వ్యక్తిలో ఉండేటటువంటి విద్యాపరమైన సహజ సామర్థ్యాలను తెలుసుకోవచ్చు. దీన్ని మళ్ళీ మనం ఎక్కడ తెలుసుకుంటామంటే రోమ్ 2 రూల్ 1 కన్నా ఎక్కువ సామర్థ్యాలను కొలిచేటటువంటి పరీక్షల్లో దీని గురించి మళ్ళీ మాట్లాడతాం. అక్కడ డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ వస్తుంది, జిఏటిబిగా ఒకటి వస్తుంది, జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీస్. అమెరికాలో ఉండేటటువంటి ఉపాధి కల్పన వారు సంస్థ వారు దీన్ని రూపొందిస్తారు. జిఏటిబి అనేటువంటిది కూడా అక్కడ మనం మళ్ళీ మనం మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఇవి ఒకటి కన్నా ఎక్కువ. మూడవది తర్స్టన్కి సంబంధించినటువంటి పరీక్ష కూడా మనం అక్కడ మనం చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ మూడుని ఒకటి కన్నా ఎక్కువ రంగాలకు సంబంధించినటువంటి పరీక్షలుగా మనం చెప్పవచ్చు. ఎందుకు సార్ ఇక్కడ విద్యాపరమైన సహజ సామర్థ్య పరీక్షలోనూ ఇది ఉంది, ఒకటి కన్నా ఎక్కువ సహజ సామర్థ్య పరీక్షలోనూ ఉంది అంటే, ఒకసారి ఈ పరీక్ష గురించి మనం కానీ వివరించుకుంటే ఇది ఎందుకు ఇక్కడ ఉంది అక్కడ ఉంది అనేటువంటిది మనకు తెలుస్తుంది. చూద్దాం దాని ఒకసారి. ఇప్పుడు మనం డాట్ పరీక్ష గురించి ఒకసారి చూద్దాం. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్, దీన్ని మనం ఏమంటాం? భేదాత్మక సహజ సామర్థ్య పరీక్ష అంటాం. భేదాత్మక సహజ సామర్థ్య పరీక్ష అని దీన్ని మనం చెప్తాం. ఈ పరీక్షను రూపొందించిన వారు బిన్నెట్, సిషోర్, వెన్మెన్ అని మీకు నేను చెప్పాను. దీనిపైన ఖచ్చితంగా పెట్టొచ్చే అవకాశం ఉంది, కొంచెం జాగ్రత్తగా గమనించండి. డాట్ పరీక్ష అనగానే మనకు వెంటనే చూడండి, మనకు ఉప పరీక్షలు 8 గుర్తొచ్చేయాలి, సామర్థ్యాలు 7 గుర్తొచ్చేయాలి. దీనికోసం మీరు ఒక పేరు గుర్తుపెట్టుకోవాలి. ఏం పేరు గుర్తుపెట్టుకుంటారంటే NW వంశీ అనే పేరు గుర్తుపెట్టుకోవాలి. NW వంశీ చూడండి, NWVAMSC అని గుర్తుపెట్టుకోండి. NW వంశీ చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7 సామర్థ్యాలు సర్పని, ఉప పరీక్షలో 8 ఉంటాయి. చూడండి ఒకసారి, 1 న్యూమరికల్ ఎబిలిటీ, దీన్ని సంఖ్యా సామర్థ్యము లేదా గణిత సామర్థ్యము అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. డబ్ల్యూలో 2 పరీక్షలు ఉంటాయి, 1 ఓడ్ స్పెల్లింగ్, 2 ఓడ్ గ్రామర్. మొదలదేమో న్యూమరికల్ ఎబిలిటీ, ఇందులో డబ్ల్యూలో 2 ఉంటాయి, ఓడ్ స్పెల్లింగ్, 2 ఓడ్ గ్రామర్ అనేది ఉంటుంది. వి అంటే వెర్బల్ ఎబిలిటీ, అంటే శాబ్దిక. ఏ అంటే అబ్స్ట్రాక్ట్ ఎబిలిటీ,
అబ్స్ట్రాక్ట్ అమూర్త వివేచన సామర్థ్యము, అమూర్త వివేచన సామర్థ్యము. ఎం అంటే మెకానికల్, మెకానికల్ మెమరీ అని వచ్చేస్తుంది దీనికి, తత్సంలో మెమరీ వస్తుంది, ఇక్కడ మెకానికల్ వస్తుంది. చిన్న చిన్న తేడా మనం ఐడెంటిఫై చేసుకోగలగాలి. మెకానికల్ యాంత్రిక, యాంత్రిక సామర్థ్యాలు. ఎస్ అంటే స్పేషియల్, స్పేషియల్ ప్రాదేశిక, ప్రాదేశిక సామర్థ్యాలు. సి అంటే క్లరికల్, క్లరికల్ గుమస్తాగిరి, గుమస్తాగిరి సామర్థ్యాలు అనుకున్నాం. చూడండి ఒకసారి ఎన్ని ఉన్నాయి ఇందులో, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఉండడం మనం గమనిస్తాం. ఇందులో ఎన్ని ఉంటాయి అంటే ఇందులో 40 ప్రశ్నలు లేదా 40 అంశాలు ఉంటాయి. ఇందులో న్యూమరికల్ ఎబిలిటీలో 40 ఉంటాయి, ఇందులో 100 ఉంటాయి, ఇందులో 60 ఉంటాయి, ఇందులో 50 ఉంటాయి, ఇందులో 50 ఉంటాయి. జాగ్రత్తగా చూడండి, ఇందులో 68 అంశాలు ఉంటాయి. ఎందులో ఇందులో మెకానికల్లో 68 అంశాలు ఉంటాయి, స్పేషియల్లో 60 అంశాలు ఉంటాయి, కింద క్లరికల్ ఎబిలిటీ ఉంది కదా అందులో 100 అంశాలు ఉంటాయి, 100 అంశాలు ఉంటాయి. చూడండి, న్యూమరికల్లో 60 అంశాలు ఉంటాయి, ఓల్డ్ స్పెల్లింగ్ లో 100 అంశాలు ఉంటాయి, ఓల్డ్ గ్రామర్ లో 60 అంశాలు ఉంటాయి, వెర్బల్లో 50 అంశాలు ఉంటాయి, అబ్స్ట్రాక్ట్ లో 50 అంశాలు ఉంటాయి, మెకానికల్లో 60 అంశాలు ఉంటాయి, స్పేషియల్లో 60 అంశాలు ఉంటాయి, క్లరికల్లో 100 అంశాలు ఉంటాయి. ఒక పరీక్షను ఎన్ని అంశాలను సాధించడానికి అవకాశం ఉంది అని అడగచ్చు. దీంట్లో మీరు గుర్తుపెట్టుకోండి, అన్ని పరీక్షల్ని 30 నిమిషాల్లోనే సాధించాలి, 30 నిమిషాల్లోనే సాధించాలి, 30 నిమిషాల్లోనే సాధించాలి. చూడండి, అన్నీని 30 నిమిషాల్లోనే సాధించాల్సిన అవసరం ఉంటుంది, 30 నిమిషాల్లోనే సాధించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఉండేటటువంటి పై ఉండేటువంటి అంశం మాత్రం, ఓల్డ్ స్పెల్లింగ్ మాత్రం 35 నిమిషాలు, బాగా గుర్తుపెట్టుకోండి. అదే రకంగా క్లరికల్ గుమస్తాగిరి సహజ సామర్థ్య పరీక్షలు మాత్రము 6 నిమిషాల్లోనే ఆ పరీక్షను మనం పూర్తి చేయవలసి ఉంటుంది. ఎందుకంటే గుమస్తాగిరికి లోయర్ టైపింగ్ కానీ హయ్యర్ టైపింగ్ కానీ ఉండే అవకాశం ఉంది కాబట్టి కేవలం 6 నిమిషాల్లోనే పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ టేబుల్ మీరు కొంత జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడాలి. న్యూమరికల్ 40, ఓల్డ్ స్పెల్లింగ్, ఓల్డ్ గ్రామర్, వెర్బల్, అబ్స్ట్రాక్ట్, మెకానికల్, స్పేషియల్, క్లరికల్. రోమ్ లెటర్ 1లో మనం 3 రకాలైనటువంటి ప్రధాన విభాగాల్లో మనం చెప్పుకున్నాం. అందులో మొదటిది ఏమొచ్చింది, విద్యారంగం వచ్చింది, రెండోది వృత్తి వచ్చింది, మూడోది కళాత్మక రంగాలు వచ్చినాయి. ఇప్పుడు రోమ్ లెటర్ 2లోకి వస్తున్నాం మనం. రోమ్ లెటర్ 2లో 1 కన్నా ఎక్కువ సహజ సామర్థ్యాలను గణించేటటువంటి పరీక్షలు అన్నాం, 1 కన్నా ఎక్కువ సహజ సామర్థ్యాలను గణించేటటువంటి పరీక్షలు అని చెప్పాను. అక్కడ మీకు విద్యారంగమైనటువంటి సహజ సామర్థ్యాల్లో ఒక పరీక్ష వచ్చింది, ఇక్కడ ఒక పరీక్ష వచ్చింది, ఈ డాట్ పరీక్ష, దాన్ని మీకు నేను కోఆర్డినేట్ చేస్తాను. ఇప్పుడు ఇందులోకి రండి. 1 కన్నా ఎక్కువ సహజ సామర్థ్యాలను కొలిచేటటువంటి పరీక్షలు అంటే ఏంటి అంటే, ఒకే పరీక్షలో ఒకే రంగాన్ని కాకుండా 1 కన్నా ఎక్కువ రంగాలను పరీక్షిస్తాయి, ఒకే రంగం కాకుండా 1 కన్నా ఎక్కువ రంగాలను ఇవి పరీక్షిస్తాయి. కాబట్టి 1 కన్నా ఎక్కువ సహజ సామర్థ్యాలను పరీక్షించేటటువంటి పరీక్షలు అని చెప్పారు. ఇందులో మనం కానీ చూసినట్లయితే మొదటిగా మనకు డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేటువంటిది విద్యాపరమైన సహజ సామర్థ్య పరీక్షలోనే చెప్పుకున్నాము. ఎందుకంటే అక్కడ ఎక్కువ, ఇక్కడ ఉండేటటువంటి 8 సామర్థ్యాలలో 6 సామర్థ్యాలు విద్యకు సంబంధించిన ఉన్నాయి కాబట్టి అక్కడ చెప్పుకున్నాము. 1 కన్నా ఎక్కువ సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా దాని గురించి మనం చెప్పుకుంటాము. ఆ తర్వాత జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీస్, జిఏటిబి, జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ, దీనిని 2వ దాంట్లో మనం చెప్పుకుంటాం. 3వది మెంటల్ అంటే సాధారణ తర్శన రూపొందించినటువంటి ప్రాథమిక మానసిక సామర్థ్యాల పరీక్ష, ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ సంబంధించినటువంటి సామర్థ్యాలను ఇది గణిస్తాయి. ఒకసారి మీరు గమనించినట్లయితే
ఇక్కడ చూడండి డిఏటీలో ఎనిమిది సామర్థ్యాలను గణించేటటువంటి పరీక్షలు ఉంటాయి ఎనిమిది సామర్థ్యాలు గణిస్తాయి దేంట్లో డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్లు అదే మనం కానీ చూసినట్లయితే దీనికి సంబంధించిన కోడ్ మీకు చెప్పాను ఎన్ డబ్ల్యూ వంశీని గుర్తుపెట్టుకోండి అని మీకు చెప్పాను రెండోది మీకు ఇప్పుడు కొత్తగా వచ్చింది జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీస్ అంటే ఇంతకు ముందు నేను చెప్పలేదు ఇప్పుడు కొత్తగా చెప్తున్నాను స్కూల్ అసిస్టెంట్లు ఇది అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది ఎస్జీటెక్ అయితే తక్కువ ఛాన్స్ ఉంది జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీస్ అనేటువంటిది అమెరికాలో ఉండేటటువంటి ఉపాధి కల్పన సంస్థ వారు దీన్ని రూపొందించారు ఇందులో మొత్తం 12 పరీక్షలు ఉంటాయి 12 పరీక్షలు ఉంటాయి 8 ఏమో రాత పరీక్షలకు సంబంధించినటువంటి అంశాలు 4 పరీక్షలు ఏమో పరికరాలను ఉపయోగించి చేసేటటువంటి పరీక్షలు 8 ఏమో రాత పరీక్ష సంబంధించినటువంటి ఒక 4 ఏమో పరికరాలను ఉపయోగించి చేసేటటువంటి పరీక్షలుగా మనం దీని చెప్తాం మొత్తం ఎన్ని 12 పరీక్షలు ఉన్నాయి బాగా గుర్తుపెట్టుకోండి ఏ పరీక్ష జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీస్ అనే పరీక్షను మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఈ పరీక్షలో ఎన్ని సామర్థ్యాలు మనం గణిస్తాము 9 సామర్థ్యాలను గణిస్తాం ఇదేమో 8 సామర్థ్యాలు ఇదేమో 9 సామర్థ్యాలు ఉంటాయి ఈ పరీక్షను మొత్తం నిర్వహించడానికి మనకు 9 గంటల సమయం పడుతుంది ఎన్ని గంటలు 9 గంటల సమయం పడుతుంది ఇది మరి బాగా గుర్తుపెట్టుకోండి ఇందులో మనకు మీకు చెప్పాను కదా ఎన్ని సామర్థ్యాలు 9 సామర్థ్యాలు ఉంటాయని చెప్పాను ఎలా గుర్తుపెట్టుకోవాలి 9 సామర్థ్యాలు అంటే మొదట్లో ఉండేటటువంటి 7 సామర్థ్యాలు కాకుండా కొన్ని సామర్థ్యాలు ఇందులో ఉంటాయి మొదట్లో ఏముంది ఎన్ డబ్ల్యూ వంశీ కదా ఎన్ ఇక్కడ చూడండి ఎన్ డబ్ల్యూ అనేది మాత్రం ఇక్కడ లేదు కాబట్టి దాన్ని తీసేస్తాం గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత మీకు డబ్ల్యూ లేదు కాబట్టి వి అంటే వెర్బల్ ఏ లేదు కాబట్టి తీసేస్తాం ఎం అంటే ఇక్కడ మెకానికల్ ఇక్కడ మోటార్ కోఆర్డినేషన్ వస్తుంది ఇక్కడేమో న్యూమరికల్ వచ్చింది ఇదేమో వెర్బల్ వచ్చింది ఇక్కడ ఎం వచ్చేసి మోటార్ కోఆర్డినేషన్ చలన సమన్వయానికి సంబంధించినటువంటి సామర్థ్యం ఉంటుంది ఇంకొక ఏమనంటే మాన్యువల్ డెక్స్టరిటీ అంటే చేతి నైపుణ్య పరీక్ష మాన్యువల్ డెక్స్టరిటీ ఇంతకు ముందు కూడా ఈ పరీక్షలు వచ్చినాయి గుర్తుపెట్టుకోండి ఎస్ అంటే స్పేషియల్ ఇక్కడ కూడా స్పేషియల్ అంటాం ఇక్కడ కూడా స్పేషియల్ ప్రాదేశిక సి అంటే క్లర్కల్ అంటాము ఇక్కడ కూడా క్లర్కల్ అంటాము గుమస్తాగిరి అని చెప్తాం ఇవి కాకుండా మనకు 3 పరీక్షలు మనకు ఇక్కడ ఎక్స్ట్రాగా కొత్తగా వస్తాయి ఒకటి ఫింగర్ డిక్షనరీ అంగుళి నైపుణ్య పరీక్ష ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం యంత్ర సమర్థ యాంత్రిక సహజ సామర్థ్యంలో మనం దీని గురించి చెప్పుకున్నాం అంగుళి నైపుణ్య పరీక్ష రెండోది ఫామ్ పర్సెప్షన్ అంటే ఆకారాలను గుర్తించడం వివిధ రకాలైన ఆకారాలను గుర్తించేటటువంటి పరీక్ష చివరిగా 9వది ఇంటెలిజెన్స్ ప్రజ్ఞ అనేటువంటిది ఒక సామర్థ్యంగా ఉంటుంది మీకు చాలా సింపుల్ గా నేను చెప్పాను ఎన్డబ్ల్యూ వంశీ డేట గుర్తుపెట్టుకుంటాం ఎన్డబ్ల్యూ వంశీని గుర్తుపెట్టుకుంటాం డబ్ల్యూని తీసేస్తాము ఏని తీసేస్తాము ఎక్స్ట్రాగా మనకు ఎఫ్ఎఫ్ఐ అనేటువంటి 3 సామర్థ్యాలు వస్తాయి ఎన్డబ్ల్యూ వంశీ చేసేసి డబ్ల్యూ తీసేస్తాము ఏం తీసేస్తాము ఆ తర్వాత ఎం అనేది ఒకటి అడిషనల్ గా జాయిన్ అవుతుంది ఆ తర్వాత ఎఫ్ఎఫ్ఐ ఫింగర్ డిస్టిటీ ఫామ్ పర్సెప్షన్ ఇంటెలిజెన్స్ గుర్తుపెట్టుకోండి ఫింగర్ డిస్టిటీ ఫామ్ పర్సెప్షన్ ఇంటెలిజెన్స్ అనేటువంటి 3 చేరుతాయి అందుకే మొత్తం సామర్థ్యాలు 9 మొత్తం పరీక్షలు అయితే 12 సామర్థ్యాలు అయితే 9 అంటే 12 పరీక్షలలో 9 సామర్థ్యాలను గుర్తిస్తారు దీని గురించి మరి ఇందులో మీకు చెప్పాను న్యూమరికల్ ఎబిలిటీ వెర్బల్ ఎబిలిటీ మోటార్ కోఆర్డినేషన్ మాన్యువల్ డెక్స్టరిటీ స్పేషియల్ క్లరికల్ ఇక్కడ మనం చూడండి 9 ఇక్కడి నుంచి 3 కొత్తగా వచ్చినాయి మనం ఫింగర్ డెక్స్టరిటీ ఫామ్ పర్సెప్షన్ ఇంటెలిజెన్స్ అనేటటువంటి సామర్థ్యాల గురించి ఇక్కడ మనం తెలుసుకోవడం చేస్తాం ఇది 9 గంటలు ఈ టెస్ట్ మొత్తానికి కావాల్సిన సమయం అంతా 9 గంటలు అనేది కొంత జాగ్రత్తగా గమనించాలి ఆ తర్వాత మనకు థర్స్టన్ రూపొందించిన ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అనేటటువంటిది కూడా ఒక ప్రాథమికమైనటువంటి సామర్థ్య సహజ సామర్థ్యాలను గుర్తించేటటువంటి పరీక్షను ఇక్కడ తీసుకురావడం జరిగింది ఇది కూడా స్కూల్ అసిస్టెంట్ లెవెల్లో ఉంటుంది ఇది 7 సామర్థ్యాలను గుర్తిస్తుంది దీన్ని థర్స్టన్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అనేటువంటి గ్రంథంలో పేర్కొన్నాడు అని అక్కడ మనం చెప్పుకున్నాం సామూహిక కారక సిద్ధాంతంలో మనం చెప్పుకోవడం జరిగింది అక్కడ మీకు నేనేం చెప్పాను సామర్థ్యాలన్నీ రాశాను విఎంఆర్ ఎన్ఎస్పిడబ్ల్యూ అని రాశాను విఎంఆర్ ఎన్ఎస్
VMRNSPW అని రాశాను. మొత్తం ఎన్ని? ఏడు సామర్థ్యాలు ఉండేటట్లుగా మనం చూసుకున్నాం. దాన్ని మీకు ఇంకా ఈజీగా గుర్తు చేసుకున్న దానికి ఇంకా ఈజీగా గుర్తు పెట్టుకునేటట్లుగా ఇక్కడ ఇక్కడేమో NW వంశీ అని చెప్పాను కదా, ఇక్కడేమో మీకు ఏం చెప్పానంటే పివి నరసింహారావును గుర్తుపెట్టుకోవాలి మనం. పివి నరసింహారావు ఆయన గురించి పేరు తెలియని వాళ్ళు ఉండరు. మరి దాని గురించి మొన్న తెలంగాణలో కూడా మంచి ఉత్సవాలు చేయడం జరిగింది. దాని గురించి పివి నరసింహారావు గురించి మనం ఇక్కడ గుర్తుపెట్టుకుంటాం. ఇక్కడ మీరు చూడండి పివి నరసింహం అని గుర్తుపెట్టుకోవాలి. పివి నరసింహం అని గుర్తుపెట్టుకోవాలి. పివి నరసింహం అని గుర్తుపెట్టుకోవాలి. ఇంతకు ముందు మీకేం చెప్పాను? VMRNSPW అని చెప్పాను. దాన్ని ఇంకా బలపరిచే విధంగా ఈ కోడ్ ని ఇంకా సులభతరం చేసేటట్లుగా పివి నరసింహం అని చెప్పాను. పి అంటే పర్సెప్చువల్, వెర్బల్, న్యూమరికల్, రీజనింగ్, స్పేషియల్, ఓర్డ్ ఫ్లూయెన్సీ, మెమరీ అని చెప్పాను. ఎన్ని సామర్థ్యాలు? మొత్తము ఏడు సామర్థ్యాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడేమో ఎనిమిది సామర్థ్యాలు, ఇక్కడేమో తొమ్మిది సామర్థ్యాలు, తొమ్మిది గంటలు సమయం కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏడు సామర్థ్యాలు. ఇది చాలా పాతది, మన ప్రజ్ఞా సిద్ధాంతాల్లోనే దీని గురించి మనం చర్చించుకున్నాం కాబట్టి దాన్ని మళ్ళీ ఇక్కడ సాధారణంగా ఉండేటటువంటి అంశాలను మనం ఇక్కడ మనం గుర్తు చేసుకుంటాం. సహజ సామర్థ్యాలు, ఒకటి కన్నా ఎక్కువ సహజ సామర్థ్యాలు గుర్తించేటువంటి పరీక్షగా ఇక్కడ మనం పిఎంఏ పరీక్ష అని పిలుచుకుంటాం. తర్శన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాల పరీక్షగా మనం ఇక్కడ ఏం చెప్పుకుంటాం. ఇందులో మనకు పర్సెప్షన్, వెర్బల్, న్యూమరికల్, రీజనింగ్, స్పెషియల్, వర్డ్ ఫ్లూయెన్సీ, ఆ తర్వాత మెమరీ అని చెప్పుకున్నాం. ఇక్కడ గుర్తించుకోండి. ఇక్కడ మనకు డబ్ల్యూ ఉంది, చూసారా? డబ్ల్యూ ఉంది. ఇక్కడ కూడా మనకు డబ్ల్యూ ఉంది. కాబట్టి ఇక్కడ మీరు ఎలా రాసుకోవాలంటే డబ్ల్యూని రెండుగా రాసుకోవాలి. డబ్ల్యూని రెండుగా రాసుకుని నెంబర్ వన్, నెంబర్ టూ. నెంబర్ వన్ ఎక్కడుంది? డాట్ లో ఉంది. కాబట్టి డిఏటీలో డబ్ల్యూని ఏమంటారు? ఓడ్ స్పెల్లింగ్, ఓడ్ గ్రామర్ అంటాం. గుర్తుపెట్టుకో, ఓడ్ స్పెల్లింగ్, ఓడ్ గ్రామర్ అని చెప్తాం. మళ్ళీ నెంబర్ టూ ఏమో రాసుకుంటారు, ప్రైమరీ మెంటల్ పిఎంఈ అని రాసుకుంటారు. థర్స్టల్ ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ రాసుకుంటారు. అక్కడ ఓడ్ ఫ్లూయెన్సీ, ఓడ్ ఫ్లూయెన్సీ గుర్తుపెట్టుకో. ఎందుకంటే అక్కడ డబ్ల్యూ ఉంది, ఇక్కడ కూడా డబ్ల్యూ ఉంది. ఇటువంటి కంపారిజన్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీరు సాధారణంగా గుర్తుపెట్టరు. గుర్తుపెట్టకపోగా ఎగ్జామ్ లో ఇది వచ్చిన తర్వాత మనం బాగా గందరగోళానికి గురైపోతాం. అక్కడ డబ్ల్యూ అంటే ఏంటి, ఇక్కడ ఇక్కడేంటి డబ్ల్యూ అంటే, ఇక్కడేంటి డబ్ల్యూ అంటే అనేటువంటి కన్ఫ్యూజన్ మనకు వచ్చేస్తుంది. ఆ కన్ఫ్యూజన్ మనం అధిగమించాలంటే దీన్ని ఇక్కడ, దీన్ని ఇక్కడని ఒకే దాంట్లో రాసుకోవాలి. ఇలా రాసుకోవాలి, ఇక్కడ రాసుకొని ఈ రోజు మీరు ప్రాక్టీస్ చేసేయాలి. ఒక బాక్స్ వేసుకుని ఆ బాక్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి. అదే ఇంకొక టెక్నిక్ చెప్తాను చూడండి. ఇక్కడ ఇక్కడ మనకు ఎక్కడ కొట్టుకోండి, ఇక్కడ మనకు ఎం అనే అక్షరం ఎక్కడ వస్తుందో ఒకసారి గమనించండి. ఎం అనే అక్షరాన్ని గమనించండి. ఇక్కడ ఎం ఇక్కడ ఏమని పిలుస్తారు, ఇక్కడ ఎంని ఏ రకంగా పిలుస్తారు అనేటువంటిది మనం గమనించాలి. ఇక్కడ ఎంని ఏ రకంగా పిలుస్తారో మనం గమనించాలి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ ఎం ఈజ్ ఈక్వల్ టు మూడు పార్ట్లుగా ఇక్కడ వస్తుంది. మొదటి పార్ట్ ఏముంది, డాట్ ఉంది. రెండో పార్ట్ ఏముంది, జిఏటీపీ ఉంది. మూడో పార్ట్ ఏముంది, థర్స్టన్ ఉంది. డాట్ లో ఎంని ఏమని పిలుస్తాం, ఇక్కడ ఇక్కడ చూడండి మెకానికల్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం ఇక్కడ? మెకానికల్, యాంత్రిక అని పిలుస్తాం. అదే ఏమని ఇక్కడ జిఏటీపీ ఏమని పిలుస్తాం, మోటార్ కోఆర్డినేషన్ మాన్యువల్ డెక్స్టరిటీ. చూడండి, మోటార్ కోఆర్డినేషన్ మాన్యువల్ డెక్స్టరిటీ అని పిలుస్తాం. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. దీనిపైన మనకు పెట్టొచ్చిందంటే తప్పు చేసేదానికి అవకాశం ఉండకూడదు. అదే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమంటే మెమొరీ, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది పిల్లలందరికీ కనిపించేటట్లుగా మనం చూడాలి. కొంచెం దీన్ని కనిపించేటట్టుగా ఈ అంశం కవర్ అయ్యేటట్టుగా చూడాలి. లాస్ట్ లో నేను మీకు జూమ్ చేయిస్తాను, దీన్ని కూడా మీరు జూమ్ చేసుకుని ఇదంతా చూసుకునేటట్టుగా గుర్తుపెట్టుకోండి. ఒక ప్లాన్ గా జూమ్ చేసే ప్రయత్నం చేస్తాను. అక్కడ ఇక్కడ మనం చూసుకుందాం. అంటే ఇక్కడ మీరు గమనించారంటే ఇక్కడ ఉండేటువంటి అంశాలు ఎంని మనం మూడు భాగాలుగా చేసుకున్నాము. ఎంని మూడు భాగాలుగా చేసుకున్నాం. ఆ ఎంలో మొదటి ఎం అయితే ఎకానికల్ మెకానికల్ గుర్తుపెట్టుకోండి. రెండో ఎం అంటే మోటార్ కోఆర్డినేషన్ గుర్తుపెట్టుకోండి.
అదే మాన్యువల్ కోఆర్డినేషన్, మాన్యువల్ డెక్స్టరిటీ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎం అయితే మెమరీ, ఇది గుర్తుపెట్టుకోండి మెమరీ. చూడండి ఇప్పుడు నీకు రెండు చదవాలి చెప్పా, డబ్ల్యూలో రెండు అంశాలు వస్తాయి, ఎంలో మూడు అంశాలు వస్తాయి. ఎప్పుడు ఇదంతా మీరు బాగా చదివిన తర్వాత దీన్ని ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. ఇప్పుడే ఫైండ్ అవుట్ చేయలేరు, బాగా చదివిన తర్వాత మాత్రమే ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. కాబట్టి ఇదే మీకు ఇంపార్టెంట్, ఎందుకంటే ఎం అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఎం వస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు డబ్ల్యూ అంటే ఏ రకంగా వస్తుందో గుర్తుపెట్టుకోండి. ఒకసారి దీన్ని ఒకసారి ఫైనల్ గా ఒకసారి చెప్తాను గుర్తుపెట్టుకోండి. ఒకటి కన్నా ఎక్కువ సహజ సామర్థ్యాలను కొలవడానికి మనకు రెండవ పార్ట్లో సహజ సామర్థ్యాల గురించి ఇచ్చారు. ఇందులో మనకు మూడు రకాలైనటువంటి సహజ సామర్థ్య పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. మొదటిది డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ గా మీరు గుర్తుపెట్టుకోవాలి. రెండవది జిఏటిబి జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీస్ అని గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అనేటువంటి దాంట్లో మనం కానీ చూస్తే యాప్టిట్యూడ్లు గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో మనం దీన్ని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, ఎనిమిది సామర్థ్యాలు ఎన్డబ్ల్యూ వంశీ. ఆ తర్వాత రెండోది జిఏటిబి, మొత్తం పరీక్షలు 12, 8 రాత పరీక్షలు, 4 పరికరాలు ఉపయోగించే పరీక్షలు, మొత్తం సమయం 9 గంటలు, 8 సామర్థ్యాలు 9 సామర్థ్యాలు సింపుల్ గా. దీన్ని కూడా ఎన్డబ్ల్యూ వంశీనే గుర్తుపెట్టుకోవాలా, డబ్ల్యూ లేదు ఏ లేదు కాబట్టి తీసేస్తాం. అది ఇక్కడ ఏదైతే వస్తుందో అదే అంశాలు వస్తాయి, న్యూమరికల్ వెర్బల్. అక్కడ ఎంలో వచ్చేసి మోటారు మాన్యువల్ వస్తుంది, ఆ తర్వాత స్పేషియల్ క్లర్కల్ వస్తాయి. ఆ తర్వాత మనం గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎక్స్ట్రాగా ఎఫ్ 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 అని వస్తుంది, ఫింగర్ డెక్స్టరిటీ ఫామ్ పర్సెప్షన్ ఇంటెలిజెన్స్ అనేది వస్తుంది. దీన్ని మీరు ఇట్లే మీరు పేపర్ పైన రాసుకుని రెండు రోజులు చూసినట్లయితే ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోవచ్చు, ఒకే దాంట్లో ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు గమనించండి, పర్సెప్షన్ ఉంది, వెర్బల్ ఉంది, న్యూమరికల్ ఉంది, రీజనింగ్ ఉంది, స్పేషియల్ ఉంది, వర్డ్ ఫ్లూయెన్స్ ఉంది, మెమరీ ఉంది. దీన్ని ఇంతకు ముందు మనం విఎంఆర్ ఎన్ఎస్పి డబ్ల్యూ గా గుర్తుంచుకున్నాం, ఇప్పుడు పివి నరసింహారావు అని గుర్తుపెట్టుకోమన్నా, పి వి నరసింహం అని గుర్తుపెట్టుకున్నాం, నరసింహం ఎస్ డబ్ల్యూఎం నరసింహం అని గుర్తుపెట్టుకున్నాం. ఇవి ఒక కోఆర్డినేషన్ గా గుర్తుపెట్టుకోగలిగితే సహజ సామర్థ్య పరీక్షల్లో ఏది వచ్చినా మీరు రాయగలరు. సహజ సామర్థ్యాలు అనే దానికన్నా దాని నిర్వచనాల కన్నా దీనిపైన ఎక్కువ ఫోకస్ చేస్తే ఎక్కువగా రావడం జరుగుతుంది. దీన్ని ఒకసారి ఇప్పుడు నేను జూమ్ చేస్తాను, దాన్ని అట్లే మీరు కాపీ చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ అంశాలు మనం తేడా చూసేటట్లుగా చూసుకోవాలి, మొదటిది, రెండవది, మూడవది. మాక్సిమం జూమ్ చేస్తారు కాబట్టి దీన్ని ఒకసారి మీరు నీట్ గా పెట్టుకుని దీన్ని అలాగే మనం ఫైండ్ అవుట్ చేసేటట్లుగా మనం దీన్ని అలాగే పెట్టుకున్నట్లయితే ఎక్కువ ఉపయోగం ఉంటుంది. అది చాలా జాగ్రత్తగా మీరు చూసుకోండి.